యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇది ఎన్ని ప్లాన్ చేసినా నా యాక్షన్ నాకుంటుంది. అదిగో వచ్చేసారు. ఏంటి ఇంకా మీ డిస్కషన్స్ అవలేదా? హా, ఇవి ఇలాగే ఉంటాయి. కానీ మీరేంటి ఇల్లు కూలగొట్టడానికి వచ్చారా? అవుమల. ఏంటి గుణపాలతో ఇల్లు కూల్చేస్తారా? కుక్లైనర్ వెనకాలొస్తున్నాయి. ఎవరిల్లు ఎవరు కూలగొడతారా? మావే గారు మీరు ఆవేశపడకండి. ఆయన ఆవేశపడితే ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు. కానీ ఏంటి ఇంట్లోంచి బయటకు పోతారా? మీరు ఉండగానే ఇంటిని కూల్చేయమంటారా? వాళ్ళని అడుగుతావేంటే? ఇదిగో రంగారావు గారు, ముందు వీళ్ళ సామాన్లు బయటపడేయండి, వీళ్లే వెళ్ళిపోతారు. అర్థమైందానా? రేయ్ రండ్రా. ఇంకా బొమ్మలా నిలబడి చూస్తారంటి, నడవండి బయటికి. సూర్య నడవండి, మీకు బొట్టు పెట్టి చెప్పాలా? నడవండి. చెప్పండి, ఆపమని చెప్పండి నాన్న. సూర్య, నీ కళ్ళ ముందు ఇంత దౌర్జన్యం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు? నీ పౌరుషం ఏమైంది సూర్య? అసలు నువ్వు సూర్యకాంత్ అనివేనా? సూర్య, అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఏదైనా చేసి వాళ్ళని ఆపు. మాట్లాడవేంటి సూర్య, ఊళ్ళో వాళ్ళ గొడవలంటే ఎగేసుకుంటూ వెళ్ళిపోయేదానివి? మన ఇంటి మీద దౌర్జన్యం జరుగుతుంటే సైలెంట్గా ఎలా ఉంటున్నావు? నిజంగానే నేనేమీ చేయలేను వదిన. అంటే ఇప్పుడు మనం రోడ్డును పడాల్సిందేనమ్మా? మనల్ని రోడ్డును పడేసినా ఏ ఇంట్లోనే ఉంచినా అదంతా అమ్మవారే చూసుకోవాలి. అమ్మవారు? ఏ అమ్మవారు? అమ్మూర్తల్లి బ్యాచ్ ఎవరే? అమ్మవారి భక్తులు అనుకుంటా అమ్మా, చంద కోసం వచ్చుంటారు. బొట్టు పెట్టుకుని బ్యాట్ మంటలు వేసుకుని ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు. చందాలు ఏం లేవు, వెళ్ళండి వెళ్ళండి. చందాల కోసం వచ్చామా మేము? ఎవరే చందాల కోసం వచ్చింది? మేము మా అమ్మూర్తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. అమ్మూరి తల్లిని పూజించుకోవడానికి వచ్చాం. అమ్మూరి తల్లిని పూజించుకోవాలంటే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళాలి. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ అమ్మవారు ఇక్కడ వెలిసింది కాబట్టి. వెలిసిందా? అమ్మవారు ఇక్కడ వెలిసిందా? ఎక్కడ వెలిసింది? నటుకుమారి, అక్కడ చూడు.
కరుణించు కరుణించు అమ్మోరు తల్లు, కరుణించి మమ్మేలు మాయమ్మ తల్లు. కరుణించు కరుణించు అమ్మోరు తల్లు, కరుణించి మమ్మేలు మాయమ్మ తల్లు. రంగనాయకి, ఇల్లు కొనడానికి నన్ను రమ్మని చెప్పి మళ్ళీ అమ్మోరిని ఎందుకు పిలిచావు? ఏయ్, ఎవరు పిలిచారయ్యా? నువ్వు బాగా నువ్వు రావే. ఇది నిజమైన అమ్మవారు కాదంటుంటే అమ్మవారిని పట్టుకుని అమ్మవారు కాదంటే కళ్ళు పోతాయి. అలాంటి ఇలాంటి అమ్మవారు కాదు, స్వయంభూగా వెలిసిన అమ్మవారు. మొక్కితే పాపాలు పోతాయి. కాదంటే ప్రాణాలు పోతాయి. అమ్మా సూర్య, ఆ అమ్మవారు అంతా మన ప్లాని మావయ్య. అవునా సూర్య? అవును, మనం ఈ ఇల్లు వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉండాలన్నా, ఇల్లు కూలగొట్టకుండా ఉండాలన్నా ఇదొక్కటే మార్గం కనబడింది. నువ్వు సూపర్ సూర్య. ఇప్పుడు చూడమ్మా నా పెర్ఫార్మెన్స్. అమ్మా, ఇంత కాలానికి నన్ను కరుణించావా తల్లి. నానా, ఇంటి ముందు అమ్మవారు వెలవడం అంటే మామూలు విషయం కాదు. అవునరా? అవును, ఇదంతా మావి గారు ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కాదమ్మా, ఈ జన్మలో కోరుకున్న కోరికే. నా ఇంట్లో వెలవాలమ్మా, నన్ను కరుణించమ్మా అని నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఒక్కసారి అమ్మవారిని మొక్కుకున్నాను. ఆ విషయం నేను మర్చిపోయాను, కానీ అమ్మవారు మర్చిపోలేదమ్మా. అవునా నాన్న? అందుకే మన ఇంటి ముందు అమ్మవారు వెలిసింది. ఏయ్, ఇదంతా ఈ సూర్యకాంత వాడుతున్న నాటకం. కళ్ళ ముందు అమ్మవారు కనిపిస్తుంటే నాటకం అంటే ఏంటి? దండం పెట్టుకో. అమ్మోరు తల్లి, తల్లి, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లో, అమ్మోరు తల్లో, అమ్మోరు తల్లో, అమ్మోరు తల్లో. అంటే ఇది అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి, తల్లి. ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్లు పీక్ లెవెల్లో చేసేస్తున్నారే. వీళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఆస్కార్ మాత్రం ఇవ్వరు. వీళ్ళ సంగతి ఇలా కాదు, చెప్తాను రా. పద 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 పద.
చెప్పు రంగనాయకి. ఇదిగో బాబ్జీ బాబు, నువ్వు అర్జెంటుగా ఒకసారి మా ఇంటికి రా. ఏమైంది? మా ఇంటి ముందు సడన్ గా అమ్మవారు వెలిసింది. జనాలంతా చేరి ఇక్కడ గుడి కట్టేసేలా ఉన్నారు. సరే వస్తున్నాను. రాయ్, వాళ్ళ ఇంటికి పోని. కరుణించు కాపాడు అమ్మోరు తల్లో, కరుణించు మమ్మేలు అమ్మోరు తల్లో, మమ్మేలు అమ్మోరు తల్లో, అమ్మోరు తల్లో, మమ్మేలు తల్లో, కరుణించి కాపాడు మాయమ్మ తల్లో. ఎక్కడ లేని భక్తంతా ఇప్పుడు వచ్చేసిందంటే ఈ మొహాలకి. అవునమ్మా, వీళ్ళ భక్తి పురాణాలు చూస్తుంటే ఈ ఒక్క అమ్మవారే కాదు, లోకంలో ఉన్న దేవతలందరూ ఇక్కడే వెలిసేలా ఉన్నారు. ఇంతకీ ఈ ఇల్లు ఇప్పుడు కూల్చాలా వద్దా? నువ్వాగో, ఆ ఎస్ఐ చచ్చినాడు రాణి. అదిగో ఎస్ఐ వచ్చాడు. అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి, కరుణించి మమ్మేలు మా అమ్మోరు తల్లి. బాబ్జీ గారు, అదిగో అటు చూడండి. కరుణించు కరుణించు అమ్మోరు తల్లి, కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లి, కరుణించి అమ్మోరు తల్లి. ఇల్లు కూలగొట్టి డబ్బు చేసుకుందాం అనుకుంటే దీన్ని పుణ్యక్షేత్రం చేసేలా ఉన్నారు. మీరే మాకు హెల్ప్ చేయాలి. ఆ విగ్రహం తీసేసి ఆ మందం తోలేసి మమ్మల్ని సేవ్ చేయాలి. పదండి. అమ్మోరు తల్లి, ఆపండి. ఎస్ఐ గారు, మీరా? మా ఇంటి దగ్గర అమ్మవారు వెలిసిన విషయం మీకు తెలిసిపోయిందా? దండం పెట్టుకోండి సార్. ముందు బొట్టు పెట్టుకోండి. ఆపరా నీ నాటకాలు. నాటకం కాదు ఎస్ఐ గారు, అమ్మవారి భక్తి. భక్తి నిన్నటి వరకు లేని అమ్మవారు ఈరోజు ఎలా వచ్చింది? అలా మాట్లాడతారేంటండి? నిన్నటి వరకు తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఇవాళ బయటికి ఎలా వస్తుందో ఆ అమ్మవారు కూడా అలాగే వస్తుంది. టైం వస్తే వచ్చింది. అమ్మవారికి మా మీద అనుగ్రహం కలిగింది, అందుకే వెలిసింది. వెలవటం కాదు, పొద్దున మీరే ఇక్కడ పెట్టుంటారు. ఈ జనాన్నంతా మీరే సెటప్ చేసుంటారు. అమ్మవారి నన్న, భక్తులు నన్న కళ్ళు పోతాయి. చెంపలేసుకోండి. ఈ ఓవర్ యాక్షన్ ఆపండి. అమ్మవారు వెలిస్తే గుడి దగ్గర, పుణ్యక్షేత్రం దగ్గర వెలుస్తారు, కానీ మీ ఇంటి దగ్గర వెలుస్తారా? మీరింత తెలివి తక్కువగా మాట్లాడతారని మేము అస్సలు అనుకోలేదు ఎస్ఐ గారు. పుణ్యక్షేత్రంలో దేవుడు వెలవడండి, దేవుడు వెలిసిన చోటే పుణ్యక్షేత్రం అవుతుంది. అవును, వీళ్ళ పుణ్యం పండి అమ్మవారు ఇక్కడ వెలిసింది, భవిష్యత్తులో ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం అవుతుందేమో. అయినప్పుడు చూద్దాం, ఈ ఇంటిని వీళ్ళు అమ్ముతున్నారు. అవును, నేను కొనుక్కున్నాను కాబట్టి ఈ ఇంటిని కూలగొట్టాలి అనుకుంటున్నాను. మర్యాదగా అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
అమ్మవారిని వదిలెళ్ళాలా? వదిలెళ్ళడం ఎందుకు? మీతో పాటు తీసుకుపోండి. పోయే కాలం దాపురించి ఇలా మాట్లాడుతున్నావు. లేకపోతే స్వయంభూగా వెలిసిన అమ్మవారిని కదిలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మవారికి కోపం వస్తుంది, అందరినీ విరుచుకు తింటుంది. వీళ్లతో కాదు గాని, రే బండడా, ఈ విగ్రహాన్ని తీసేరా. ఏంటి, విగ్రహాన్ని తీస్తారా? తీయండి, ఎలా తీస్తారో మేము చూస్తాం. మా అమ్మవారి మీద చేయేశారంటే రాష్ట్రం తగలబడిపోతుంది చెప్తున్నా. అవును, చూడండి, మీకు ఎన్ని అధికారాలైనా ఉండొచ్చు, కానీ భక్తుల జోలికి, భగవంతుని జోలికి వస్తే వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలీదు. అవును, మా మనోభావాలు దెబ్బతున్నాయి నీ మాటల వల్ల. ప్రతి ఒక్కడికి దొరికింది, ప్రతి ఒక్కడికి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? భక్తుల సత్తా ఏంటో చూపించమంటారా? వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. మీరెంత ఎసేగారు, నా మాట విని వచ్చిందాన్నే వెళ్ళిపోండి. లేకపోతే మాతో పాటు జాయిన్ అయిపోండి, అందరం కలిసి అమ్మోరు సాంగు సింగేద్దాం. రాయ్, వీళ్ళు ఇలాగే బెదిరిస్తారు గాని బండోడా తీ. అమ్మో పాపం సార్, ఇలాంటి పాపాన్ని నేను అస్సలు చేయను. నిన్ను పాపం చేయమనట్లేదురా, వీళ్ళకి న్యాయం చేయమంటున్నా. ఇక చాలు గాని. ఎస్సీ గారు నా మాట వినండి. నీ నాటకాలు నాకు తెలుసు గాని నువ్వాగు. ఎస్ఐ గారు, అనవసరంగా అమ్మవారి ఆగ్రహానికి బలి కాకండి. మా మనోభావాలు దెబ్బతీసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు చెప్తున్నా. అమ్మా, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి శాంతించమ్మా, అమ్మోరు తల్లి శాంతించు తల్లి, అమ్మా కరుణించు తల్లి, అమ్మా తల్లి శాంతించమ్మా. నా ఉనికి నే ప్రశ్నిస్తావా? అమ్మోరు వచ్చింది, అమ్మోరు వచ్చింది. నేను రానంటావా? రాయిని అని పెకిలిస్తావా? ముట్టుకుని చూడు, ఏమవుతుందో తెలుస్తుంది. అమ్మా, అమాయకత్వంతో ఏదో అంటున్నాడు, కొంచెం శాంతించు తల్లి. లేదు, ముట్టుకొని చూడమను. ఇదిగో బాబ్జీ, వాళ్ళెవరి కోసమో నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు బాబ్జీ? సరే, నువ్వు ఇక్కడే ఉందివు గాని, ఏయ్ మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, చాలు ఇంకా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమిటే నన్ను కొడుతుంది? ఎవరిని వెళ్ళిపోమంటున్నావు? వాళ్ళు నా భక్తులు. భక్తులైతే తీసుకెళ్లి నీ గుళ్ళో పెట్టుకో, ఇది మా ఇల్లు. ఇలా రావే? ఏంటి నిన్ను? వాళ్ళు నా భక్తులు కాబట్టి నేనిక్కడ వెలిసానే. ప్రతిరోజు వాళ్ళు నాకు సేవలు చెయ్యాలి,
వాళ్ళు నా కళ్ళ ముందే ఉండాలి. కళ్ళ ముందే ఉండాలంటే మరి మేము ఇంట్లోనే ఉండాలి కదమ్మా. అవును, మీరు ఈ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ ఇల్లు మాది. అవును, నేను కొనుక్కున్నాను. ఇలా రారా. నేను రాను, వస్తే కొడతా. రైటో, వీళ్ళు కాని ఇల్లు కదిలారు, మీరు కాటికి కదలాల్సి వస్తుంది. నా ఆగ్రహానికి గురి కాకండ్రా. అమ్మా, నువ్వు చెప్పినట్టే ఈ ఇంట్లోనే ఉంటాం. నువ్వు శాంతించు తల్లి, నువ్వు శాంతించు. శాంతించు తల్లి. అంత దగ మోసం, దీనికి అసలు అమ్మవారే రాలేదు. ఈ విగ్రహం వెలగడం కూడా నిజం కాదు.